అందరికీ శుభోదయం మోర్ స్కిల్స్ క్లాసెస్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ ధన్యవాదాలు ఈరోజు మనం ఒక కొత్తనైనటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం ఈరోజు రావడం జరిగింది దేవుని వద్ద కొబ్బరికాయను ఎందుకు కొడతారు అనేటువంటి అంశం గురించి ఆధ్యాత్మికంగా మరియు సైంటిఫిక్ శాస్త్రీయంగా కూడా మీకు విషయాన్ని వివరిస్తాను ఇక్కడ దేవుని వద్ద కొబ్బరికాయ దేవతలను పూజించేటువంటి సమయాల్లో యజ్ఞాలు యాగాదులు శుభకార్యాలు ఇలాంటి సందర్భంలో కొబ్బరికాయను కొట్టడం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటాం ఈ కొబ్బరికాయను కనుక తీసుకుంటే కొబ్బరికాయన పైన ఉన్నటువంటి పెంకు మన యొక్క అహంకారానికి ప్రతీకగా సూచిస్తారు ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని అక్కడ అర్థం లోపల కొబ్బరిలో ఉన్నటువంటి తెల్లని కొబ్బరిలా మన మనస్సును కూడా ఎప్పుడు సంపూర్ణంగా స్వామి ముందు పరచామని దాని ద్వారా నిర్మలమైనటువంటి కొబ్బరి నీరుల తమ జీవితాలను ఉంచుమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్నటువంటి కాయ ఏకైక కాయ అది కొబ్బరికాయనే కొబ్బరికాయను ఇంకో రకంగా చూస్తే మానవ శరీరంగా పోల్చవచ్చు దానిపైనున్నటువంటి బోండంను చర్మముగా మన చర్మము పీచు మనలోని మాంసముగా దాని యొక్క పెంకు ఎముకగా లోపల ఉన్నటువంటి కొబ్బరిని ధాతువుగా అందులో ఉన్నటువంటి నీరును మన ప్రాణాధారముగా చెప్పవచ్చు కాయపైనున్నటువంటి మూడు కళ్ళు ఇడ పింగలి సుషుగ్ను అనేటువంటి మానవుని శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాడులుగా కూడా గుర్తించవచ్చు ఈ రకంగా కొబ్బరికాయను ఆధ్యాత్మికంగా మనం గుడి వద్ద ఎందుకు కొడతాము అలాగే కొబ్బరి వల్ల మానవునికి అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా కొబ్బరిలో కలిగి ఉన్నాయి హైలీ ఫ్యాటెడ్ అధికమైనటువంటి కొవ్వును కలిగి ఉంటుంది కొబ్బరి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అందులో వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మరియు మూడవది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది నాలుగవది గుండె జబ్బులకు సంబంధించినటువంటి కొన్ని ప్రమాద కారకాలను కూడా తగ్గించడం జరుగుతుంది రెడ్యూసింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజెస్ ఈ విధంగా కొబ్బరిలో ఉండేటువంటి ఈ ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలను మనం తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ వీక్షిస్తూనే ఉండండి మోర్ స్కిల్ క్లాసెస్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ ధన్యవాదాలు ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి కొత్తనైన విషయాలన్నింటితో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ